నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ కేటగిరీ స్వాగతం అన్న. భారతదేశం తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ఆక్స్ఫర్డ్ అస్ట్రాజెనికా కరోనా వ్యాక్సిన్ కి సంబంధించి అయితే కువైట్ ప్రభుత్వం అయితే అత్యవసర వినియోగానికి అయితే ఆమోదం తెలపడం జరిగింది. షరక్ లోని ఒక కేఫ్లో అయితే కువైటీ పౌరుని అయితే ఇద్దరు వ్యక్తులు అయితే పొడిచి చంపడం జరిగింది. ఆ యొక్క బాధితుడి తండ్రి వివరాల మేరకు చూసుకుంటే ఈ యొక్క కేఫ్లో అయితే నా కుమారుడు ఆ యొక్క ఇద్దరు వ్యక్తుల మధ్య అయితే స్వల్పంగా మొదలైన వివాదం అయితే పెద్దగా అయ్యి తన కుమారుని అయితే పొడిచి చంపారని చెప్పి అతనికైతే పోలీసులకి అయితే తెలపడం జరిగింది. అలాగే ఈ కేసునైతే జువైనల్ క్రైమ్ విభాగానికి అయితే బదిలీ చేస్తూ ఉన్నట్లు పోలీసులు అయితే ప్రకటించడం జరిగింది. తాల్మియా ప్రాంతంలోని ఒక ట్రాఫిక్ సిగ్నల్ వద్ద అయితే ఒక కారు అయితే అటు ఇటుగా గందరగోళం సృష్టిస్తూ ఉన్న నేపథ్యంలో అయితే పెట్రోలింగ్ లో ఉన్న పోలీసులు అయితే ఆ యొక్క కారును తనిఖీ చేయగా జోర్డానుకు సంబంధించిన ఒక యువతి అలాగే కువైటి పౌరుడైతే మాదక ద్రవ్యాలను అయితే స్వీకరించి అలాగే మాదక ద్రవ్యాలు అయితే ఆ యొక్క కారులో దొరికాయని చెప్పి వాళ్ళిద్దరిని అరెస్టు చేశామని చెప్పి పోలీసులు అయితే ప్రకటించడం జరిగింది. కార్లకు ఎక్స్ట్రా హారన్స్ బిగించి అలాగే శబ్దాన్ని అధికంగా ఉత్పత్తి చేసే ఉపకరణాలు పరికరాలను అయితే కువైట్ వాణిజ్య పరిశ్రమల శాఖ అయితే దిగుమతి చేసుకోవడాన్ని అయితే నిషేధించడం జరిగింది. లాక్డౌన్ తర్వాత అయితే శ్రీలంక నుంచి కువైట్ ఎయిర్వేస్ ద్వారా అయితే 197 మంది గృహ కార్మికులు అయితే కువైట్ కు చేరుకోవడం జరిగింది. అలాగే ఒక సామాజిక కార్యక్రమానికి హాజరైన 40 మందికి కరోనా వైరస్ సోకినట్లయితే ఆరోగ్య శాఖ అయితే ప్రకటించడం జరిగింది. కువైట్ లో సామాజిక సమావేశాలకు దూరంగా ఉండాలని చెప్పి కరోనా వ్యాప్తిని నివారించాలని చెప్పి కువైట్ లోని ప్రవాసులు అలాగే పౌరులకైతే కువైట్ ఆరోగ్య శాఖ అయితే ఒక ప్రకటనలో అయితే తెలపడం జరిగింది. రంజాన్ నెలలో గృహ కార్మికులకు సంబంధించిన సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని చెప్పి కువైట్ లోని రిక్రూట్మెంట్ ఏజెన్సీలు అయితే తెలపడం జరిగింది. వందే భారత్ మిషన్ లో భాగంగా ఈరోజు విజయవాడ మీదుగా హైదరాబాద్ ఒక విమానం, అలాగే కన్నూరుకు మరొక విమానం బయలుదేరింది. అలాగే ఈరోజు కువైట్ లోని కరోనా వైరస్ యొక్క వివరాలు తెలుసుకుంటే గడిచిన 24 గంటలు 514 కేసులు నమోదైతే ఒకరు మరణించడం జరిగింది. 501 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుంటే 6,259 మంది అయితే కువైట్ లోని పలు ఆసుపత్రుల్లో కరోనా వైరస్ కు చికిత్స పొందుతూ ఉన్నారు. అందులో 52 మంది పరిస్థితి మాత్రం విషమంగా ఉందని చెప్పి కువైట్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. వాళ్ళందరూ త్వరగా కోలుకోవాలని చెప్పి ఆ భగవంతునైతే మనం కోరుకున్నాం. ఇవన్న ఈరోజు కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ కైలెట్స్. మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలో తెగలుద్దాం. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, శుభరాత్రి, జై హింద్.